ఈరోజు మన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు కేవలము మాంతాపురే కాకుండా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని చోట ఈరోజు శ్రీరామనవమి దాని సందర్భంలో ఇవాళ మాంతాపూర్కు ఈ రామాయణం టెంపుల్స్ రావడం గుడికి రావడం నాకు మంచి యాద ఉంది. 20-25 సంవత్సరాల కింద నుంచి ఈ ప్రాంతంలో ఏం లేనప్పుడు ఇక్కడ ఊరు ప్రధమంచులు నాకు అక్కడ భద్రాచలం నుంచి ఇన్విటేషన్ వచ్చింది. నేను పోయినా భద్రాచలం ఏమన్నారంటే మేమైతే ఇన్నము పుస్తకాల్లో తానాషాకు అప్పుడు ఆయన భక్త రామదాస్ గారు జైల్లో ఉన్నాడు, ఆయనకి వదిలేసి ఇక్కడ టెంపుల్ కట్టేటందుకు సహకారం చేయాలని అప్పుడున్న పిలిగుంద్రుష డైనాస్టీకి సంబంధించిన తానాషా దగ్గర మాట్లాడతాను దర్శకలేదు. అండ్ మీరు కూడా ఒకసారి గుండా ఉన్నారు, ఒకసారి ఆశీర్వాదం నాకు కూడా ఇవ్వండి. ఈ ప్రాంతాల్లో వరుసగా 3 సార్లు ఓడిపోయినా కానీ ఒక విషయం మీకు తెలిసిన తర్వాత చెప్తాను. నేను 2018 అంటే 4 సంవత్సరాల కింద ఉన్నారు, కొంతమంది లేరు, ప్రతాప్ రెడ్డి గారు, చంద్రరెడ్డి గారు, రంగారెడ్డి గారు, పరమ సిద్ధారెడ్డి గారు, కొంతమంటే మన మధ్యలో లేరు. కానీ వాళ్ళకు దేవుడు ఆత్మశాంతి వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ రాజరెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు.